हाय फ्रेंड्स, वेलकम टू साई हेमा वेरैटी रेसीपीज़। मनमु मश्रूम्स चोले करी एला तैयार चेसुकोला चूसेद्दाम। दानि कोसम 3 आनियन्स 3 टमाटोस कट चेसी इला मिक्सी जार लो वेसुकोवाली। इक्कड मनमु जीडिपप्पु लेदु काबट्टी इक्कड नेनु स्वीट वेस्तुन्नानु काजू बर्फी। सो मन दग्गर एं लेकुन्ना मनमु चेसुकुने विधानंगा नेनु चूपिस्तुन्नानु। इक्कड चेक्क वेसानु, तर्वात कोंचेम साल्ट्, కొన్ని వాటర్ వేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్లో ఒక చెక్క వేసుకొని ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని మనం దీంట్లో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, నేను ఇక 2 స్పూన్స్ వేసాను కారం, ఇంకా ధనియాల పొడి, చోలే మసాలా 2 స్పూన్స్ చోలే మసాలా వేసాక బాగా కలిసేలాగా కలుపుకుందాం। నేను ఈ కర్రీ ఎందుకు చూపిస్తున్నానంటే మా దగ్గర ఏ మసాలాలు లేకున్నా కూడా మనము కర్రీ అనేది టేస్టీగా చేసుకోవచ్చు। సో ఇక్కడ నాకు గరం మసాలా గాని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గాని ఏం లేదు ఫ్రెండ్స్, అవన్నీ లేకోకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను। ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పెరుగు వేస్తున్నాను। పెరుగు ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి। సో అది బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసేద్దాం। బాగా మష్రూమ్స్ కలిసే మసాలా కలిసేలాగా మష్రూమ్స్ ని కలుపుకొని ఇప్పుడు ఉడికిచ్చిన శనగలు, శనగల్ని 3 విజిల్స్ కి ఉడికిచ్చాను ఫ్రెండ్స్। అవి ఆల్రెడీ నేను ఉడికిచ్చి పెట్టుకున్నాను, సో అది నేను చూపించలేదు। ఇప్పుడు కాసేపు ఉడికాక, ఒక 5 మినిట్స్ వరకు ఉడికాక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం। ఇది పూరీలకి చాలా బాగుంటుంది, పూరీ, చపాతీ, రైస్ దేంట్లకైనా చాలా బాగుంటుంది। సో ఏం మసాలా లేకుండా టెన్షన్ పడకుండా ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కానీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్।